హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్ మిక్స్ తెలుగు ఈరోజు నేను మా అన్నయ్య కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను మా వదిన వచ్చి వెజ్ పలావ్ చేస్తుంది ఎవరు చేస్తుంది మంచి టేస్ట్తో వచ్చిందో వీడియో ఎండింగ్లో చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈ వెజ్ పలావ్ చేయడం కోసం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని వేడైన తర్వాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసింది యాడ్ చేసి హోల్ గరం మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసి మూత పెట్టి మగ్గించుకుందనమాట చక్కగా తర్వాత అంతా కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ని ఇచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేయాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనకి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కానీ ఇక్కడ మా వదిన అయితే ఓన్లీ టమాటో అండ్ బీన్స్ మాత్రమే యూస్ చేశారు అవి రెండు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుందనమాట ఒక గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి మీరు పుదీనా మాత్రం మిస్ చేయొద్దు మంచి ఫ్లేవర్ని అయితే అదే ఇస్తుందనమాట అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా మగ్గిపోతాయి మనం ఏ వెజిటబుల్స్ వేసుకున్నా కానీ ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము టూ గ్లాసెస్ రైస్ని అయితే యాడ్ చేస్తున్నాం సో రెండు గ్లాసుల బాస్మతి రైస్కి గ్లాస్కి వచ్చి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది కొంచెం సేపు బియ్యాన్ని మనం ముందుగా వేసుకున్న మసాలా వెజిటబుల్స్తో వేపుకోవాలన్నమాట కొంచెం ఒక టూ మినిట్స్ సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని మీరు రైస్ క్వాంటిటీకి ఎంత వాటర్ కావాలో అంత ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకునే ముందు ఒక టూ మినిట్స్ ఈ రైస్ని మగ్గనివ్వాలి ఆయిల్లో ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట దాని గురించి ఇక్కడ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి ముందుగానే కొలుచుకుని పక్కన పెట్టుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్గా అయితే మనకి రైస్ అనేది అయితే కుక్ అవుతుంది మనం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ వాటర్ని మాత్రం యాడ్ చేసుకున్నామంటే మెత్తగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో కాషియస్గా ఇక్కడైతే వాటర్ని యాడ్ చేసుకొని మూత అయితే ప్లేస్ చేసుకోండి కొంచెం మరుగు వచ్చిన తర్వాత అంటే బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కావలసిన ఉప్పుని యాడ్ చేసుకోండి మనకి రైస్కి సరిపడ ఉప్పుని ఇక్కడే అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే ప్రతి మెతికి కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఉప్పు లేకపోతే మనం ఎంత బాగా చేసినా కానీ టేస్ట్ అనేది అనిపించదు కదా ఇలా వాటర్ మొత్తం అయిపో వస్తుంది అనుకున్నప్పుడు ఒక్కసారి తిప్పేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే మన వెజ్ పలావ్ రెడీ నెక్స్ట్ నా స్టైల్లో చికెన్ కర్రీ సో నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చికెన్ని వండేస్తున్నాను అనమాట కుక్కర్ వేడైపోయిన తర్వాత కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కేజీ చికెన్ని వండుతున్నాం సో కేజీకి చికెన్కి మీరు రొటీన్గా ఎంత ఆయిల్ యాడ్ చేసుకుంటారో అంత యాడ్ చేసుకోండి నేనైతే పెద్ద గరెటతో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తాను అలాగే ఫోర్ ఆనియన్స్ ఐదారు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి కూరకు పట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఇక్కడ వేయొద్దు కొంచెం మాత్రం యాడ్ చేసి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకున్న చికెన్ అంతా కూడా మనం ఫ్రై అవ్వడానికి ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్లోకి చికెన్నే వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక కలిసే విధంగా గెరటితో కాకుండా ఈ విధంగా కుదుపుకుంటూ చికెన్ని కనుక మనం ఫ్రై అవ్వనిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేమైతే పింక్స్ రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాం ఫ్లేవర్ని అంటే టా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరైతే సాల్ట్ని యాడ్ చేసుకోండి ముందుగానే యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువైనా తగ్గించలేం కాబట్టి తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోండి పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాం అనమాట మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మా స్టైల్లో ఫ్లేవర్ అనేది అండ్ టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో మనం మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ యాడ్ చేయలేదు కదా ఇంకా మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేస్తే మనకి మంచి గ్రేవీ అనేది అయితే వస్తుంది కూరకి ఫస్ట్ యాడ్ చేయడం వల్ల మొత్తం కూడా అడిగంటిపోయే ఛాన్స్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే సో అందుకే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనకి కావాల్సింది నాన్ వెజ్కి మంచి టేస్ట్ ఇచ్చే కారం అనమాట కారం ఎంత యాడ్ చేసుకుంటారో యాడ్ చేసుకోండి ఇక్కడ మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక త్రీ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసాము అలాగే నెక్స్ట్ కొంచెం చికెన్ అనేది ప్రెషర్కి ఉడకాలి కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం మనకి తొక్క తొక్క ఉడుకుతుంది అని అంటారు కదా అలా ఉడుకు వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ని అయితే క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసి జస్ట్ మనకి రెండు విజిల్స్ వస్తే చాలు చికెన్ అయితే జ్యూసీగా అయిపోతుంది టూ విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ని అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ అయితే చక్కగా జ్యూసీగా అయిపోయి ఉంటుంది ఇంకా మనకి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకుని ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఈ లాస్ట్ స్టెప్లో గరం మసాలా పౌడర్ని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోండి మంచి టేస్ట్తో చికెన్ అయితే జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట మా స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి ఫ్లేవర్తో గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మనకి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేయాలి కూర అంత దగ్గరికి వచ్చేసి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత మాత్రమే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ముందుగా మాత్రం అసలు ఆఫ్ చేయొద్దు ఎందుకంటే వాటరీ వాటరీగా ఉండి చికెన్ అస్సలు బాగుండదనమాట అందుకే థిక్గా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మన వెజ్ పలావ్ అండ్ చికెన్ కర్రీని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకుని వేడి వేడి పలావ్ విత్ చికెన్ కర్రీ అండ్ లెమన్ విత్ ఆనియన్తో తిన్నారంటే సూపర్ అని మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తారు ఇంట్లో వాళ్ళు ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి బాగా వస్తుంది అందరూ మంచిగా తినచ్చు ఇంట్లోనే చేసుకుని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ టేస్ట్కి ఈ టేస్టీ పలావ్ విత్ చికెన్ కర్రీ అనేది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా లేదా సింపుల్గా మీరు ఎప్పుడైనా క్విక్గా వంట చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి ఈజీగా చేసుకుంటారు సో ఈ సండే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో వారికి ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో మాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్